సార్ నాగార్జున గారు అంటే అడ్వాంటేజ్ గురించి మనం రిలీజ్కి ముందు మాట్లాడుకున్నాం. సినిమా బాగుంది చూస్తున్నారు, సేమ్ టైం మనకి అడ్వాంటేజ్ అనేది కూడా సినిమా తర్వాత మనం మాట్లాడుకుందాం అన్నారు. సో అది ఎంతవరకు? ఎస్, ఏ అడ్వాంటేజ్ అండి? కలెక్షన్స్ పరంగా కానీ మన సినిమా సోలోగా పెర్ఫామ్ చేస్తుంది. సోలోగా డెఫినెట్గా అడ్వాంటేజ్ అండి, నేను అది లేదు అన్ను అడ్వాంటేజ్ వచ్చింది. బట్ నా అడ్వాంటేజ్ ఏంటంటే అండి, ఇది ఓన్లీ తెలుగు రాష్ట్రాలని మైండ్లో పెట్టుకుని తీసిన సినిమా. నేను ఒక పాన్ ఇండియా సినిమా అంటే నేను రిలీజ్ చేసేవాడిని కాదండి. ఐ కుంట్ హ్యావ్ రిలీజ్డ్ పాన్ ఇండియా సినిమా అంటే ఇది అందరూ చూడాలి అనుకున్నప్పుడు ఐ కుంట్ హ్యావ్ రిలీజ్. కరెక్ట్ ల్యాండింగ్ కాదు, ఇప్పుడు కూడా నాకు కరెక్ట్ ల్యాండింగ్ కాదు. ఒమిక్రాన్ ఇదంతా ఉన్నప్పుడు ఇట్స్ నాట్ ఎ రైట్ ల్యాండింగ్, బట్ ఐ హ్యావ్ నో అదర్ చాయిస్. చాయిస్ లేదు, బట్ ఒమిక్రాన్ ఆల్మోస్ట్ ఇప్పుడు అది జలుబు జ్వరం అన్నట్టు అని మొదలుపెట్టేశారు. ఆల్రెడీ యూరోపియన్ కంట్రీస్ అన్నీ డిక్లేర్ చేస్తున్నాయి. స్పెయిన్ డిక్లేర్ చేసేసింది, యూరప్ డిక్లేర్ చేయబోతుంది, ఇంగ్లాండ్ డిక్లేర్ చేయబోతుంది దట్ ఇట్ ఈస్ జస్ట్ అ కామన్ కోల్డ్ అండ్ ఫ్లూ. అండ్ సో డెఫినెట్గా సంక్రాంతి సోలో ఫిలిం అనేది డెఫినెట్ అడ్వాంటేజ్, ఐ యాక్సెప్ట్ ఇట్. సార్, నాగార్జున గారు, హలో సార్. బిఫోర్ రిలీజ్ మీరు క్రెడిట్ అంతా నా చైతన్య గారికి అని చెప్పారు, బ్లాక్ బస్టర్ రిలీజ్ తర్వాత ఇప్పుడు చైతన్య గారు నాన్నగారికి క్రెడిట్ అంతా అంటారు, దానికి మీ ఫీలింగ్? తండ్రి కొడుకులు అలా చెప్పుకుంటారు కదండి, ఆ మాత్రం చెప్పుకోకపోతే ఎట్లా? ఆ మాత్రం చెప్పుకోవాలి కదా, మనసులో ఏమున్నా సరే బయటికి అలా చెప్తాం. సార్, సార్ సతీష్ అండి ఈటీవీ నుంచి. సార్ అంటే బంగారాజు గారు చిన్న బంగారాజు గారు రెండు పాత్రలు ఒకేసారి అంటే మీరు బాడీలో షేర్ అయినప్పుడు జలికిచ్చినప్పుడు రెండు ఒకే ఫ్రేమ్లో ఆడియన్స్ చూడడం చాలా థియేటర్లో ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు రెండు ఫ్రేమ్స్ ఒకేసారి కనబడడం అనేది. సో మీ ఇద్దరు ఎలా చేశారు సార్? అంటే ఒకే ఫ్రేమ్లో ఇద్దరు యాక్ట్ చేయాలి ఒకేసారి? నన్ను అడుగుతున్నారు మీరు ఇద్దరు బోత్ సార్ చైతన్య గారు మీరు ఇద్దరు? యాక్చువల్లీ నేను సీనియర్ బంగారాజులానే యాక్ట్ చేశాను, అది నాకు పెద్ద తేడా ఉండదు. తనకే ఛాలెంజ్ రోల్.